ఆరోగ్య తెలంగాణ దిశగా రాష్ట ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది పల్లె దవాఖానాల్లో మరో పద్నాలుగు వందల తొంభై రెండు మంది వైద్యులను నియమించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రోగులను ప్రాథమిక స్థాయిలోనే నిర్ధారించి చికిత్స అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే రాష్ట వ్యాప్తంగా నాలుగు సబ్ ఏడు వందల ఐదు ఎంఎన్ఎస్ ఉండగా ఇందులో మూడు సబ్ రెండు వందల ఆరు పల్లె దవాఖానాలుగా అభివృద్ది చేస్తున్నారు వీటి కోసం ఇప్పటికే తొలిబెడతగా ఒక వెయ్యి ఐదు వందల అరవై తొమ్మిది లెవెల్ హెల్త్ ప్రొవైడర్ సర్వీస్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో నియమించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ప్రస్తుతం నియామక ప్రక్రియ కొనసాగుతుండగానే తాజాగా మరో పద్నాలుగు వందల తొంభై రెండు మంది ఎమ్మెల్ కాంట్రాక్ట్ కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో మొత్తం మూడు వేల అరవై ఒక్క పోస్టులు భర్తీ కానున్నాయి రాష్ట ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని మూడు రెండు వందల ఆరు పల్లె దవాఖానాల్లో ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి రానున్నారు